టీడీపీ అధినేత చంద్రబాబుతో అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా సమావేశమయ్యారు. చంద్రబాబుకు సంబంధించిన కేసులపైన సుదీర్ఘంగా చర్చించారు. సిఐడి వరుసగా పెడుతున్న కేసులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చంద్రబాబుతో లూత్రా సమాలోచనలు జరిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా సమావేశమయ్యారు. విరువేటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చంద్రబాబు కేసులను వాదిస్తున్న సిద్ధార్థ లూత్రా సమావేశం చంద్రబాబుతో కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 3 గంటల పాటు చంద్రబాబుతో సిద్ధార్థ లూత్రా సమావేశమయ్యారు. సిఐడి కేసులకు సంబంధించి వరుసగా సిఐడి నమోదు చేస్తున్న కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై సిద్ధార్థ లూత్రా చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ కు సంబంధించిన తీర్పు 8న వెలువడబోతుంది. దాంతోపాటు 10న హైకోర్టులో కూడా రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పిటిషన్ పై కూడా తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కేసుల యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, కేసుల యొక్క తీర్పును బట్టి తదుపరి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి, కేసును బట్టి కేసు అంటే సిఐడి వరుసగా కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనే చంద్రబాబుతో సిద్ధార్థ లూత్రా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం నమోదైన 5 కేసులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో 8న తీర్పు ఏ విధంగా రాబోతుంది, తీర్పును బట్టి తదుపరి సుప్రీంకోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు చేయాలన్న దానిపైనే సుదీర్ఘంగా సిద్ధార్థ లూత్రా చంద్రబాబుతో చర్చించినట్టు మనకు సమాచారం తెలుస్తోంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.